కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత నందమూరి హరికృష్ణ స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాస నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడడంలో రాజీ పడే ప్రసక్తి లేదని హరికృష్ణ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు ఆయన. ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ తెగదింపులు చేసుకోవడంపై తెలుగుదేశం నాయకులు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం తెలుగుదేశం వైఖరిని ప్రశ్నిస్తోంది. ఎటువంటి పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారో ప్రజలకు తెలుసంటూ బీజేపీ మండిపడుతోంది. కావాలనే పవన్ వెనుక ఉండి బీజేపీ ఆడిస్తున్న పొలిటికల్ డ్రామాని మరో పక్క తెలుగుదేశం విమర్శలు చేస్తోంది. ఇటు వైసీపీ ముందుగా అవిశ్వాస తీర్మానానికి రెడీ అయింది. నేడు అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పడంతో తెలుగుదేశం రాత్రికి రాత్రే తన ఆలోచనను మార్చుకుంది. తెలుగుదేశం వైసీపీకి సపోర్ట్ ఇవ్వదని, ఆ క్రెడిట్ జగన్ కు రాకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం ఈ వ్యూహం పన్నిందంటున్నారు నాయకులు. మొత్తానికి ఇటు తెలుగుదేశం అటు వైసీపీ కేంద్రంపై అవిశ్వాసానికి ఇండివిజువల్ గా వెళ్లనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.